అమ్మ పాటతో పాటు మాటతో పాటు వంట వచ్చా మీకు? రాదు కదమ్మా, అదే కదా నాకు మా ఆయనకి దెబ్బలాట. దెబ్బలాట చూడాలంటే నేను వంట ఇంట్లోకి వెళ్ళాలి. అంతేనా? ఏం రాదు, ఒకళ్ళు ఇస్తే తాగడమే, విషయం ఇచ్చిన తాగుతారు. ఏం చేస్తాం, ప్రహ్లాదులు లాగా, భక్త ప్రహ్లాదులు. రాజేశ్వరరావు గారు ఒకసారి అన్నారు, అమ్మాయి గారు నా గొంతుగా కాపీ కొట్టేశారన్నారు. ఏదో ఒకటి అంటుంటారు ఆయన. ఈ కథలో ఏంటి కంపోజింగ్లు చేశారు ఆయన నాకు. ఇక్కడేనా ఈ గది? ఆ గదిలోనే ఇక్కడ కూర్చుని కంపోజింగ్ చేసేవారు చాలా. పాప మధుసూదన్ రావు గారు ఎంత తెల్లవారులేసి అక్కడే ఉండేవారు ఆయన రావడానికి కోసం. ఒకంతటికి రారు, అదో టైప్ ఆయన. సరదా టైప్. ఆ బృందావనం అది పాడుతుంటున్నాను నేను ఏఎం రాజా. అవును, ఇలా చుట్టూ తిరిగొచ్చండి అంటారు. సరిగా తనే ఏదోటి అనాలి. రాజా గారి వాయిస్ అదొక టైప్ వాయిస్, మరి ఎవరికీ లేదు అంత ప్రొనౌన్సియేషన్, క్లియర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలా అట్లా ఆ లోపలికి వెళ్ళి అమ్మాయి గారు సరిగా పాట అంటారు, అన్ని అంటారు అంటున్నారు. ఆయన ఒక సరదా అయిన మనిషి, ఒక సంతోషంగా ఎదురు చెప్తుంటే నిజంగా అలాంటి మనిషి మనకి దొరకడం. రాజేశ్వర గారు మా ఊరు సాలూరు. అవును, మా ఊరు పక్కన విజయనగరం సాలూరు. డోలక్ సత్యం అని అంటారు, ఆయనే ముందు నన్ను ఇక్కడ ఆదినారాయణరావు గారు కంపెనీ అక్కడ తీసుకువెళ్ళారు ఫస్ట్. అన్ని పాటలు అయిపోయాయా, ఒక విలన్ పాట ఉంది అని, వ్యాంపు సాంగ్ ఒకటే ఉంది అని, ఆ వ్యాంపు సాంగ్ ట్రై చేద్దాం. అలా దూరైన వాళ్ళ కంపెనీలో. ఆ నెక్స్ట్ నుంచి అంతా నేనే, పిలవకురు అలుగొకరు అంజలిదేవి గారు పర్మనెంట్ అయిపోయాను అక్కడ. అద్భుతమైన పాట, ఎంత హిందోళ రాగం. అదే అలా అందరినీ జయించుకుంటూ వచ్చింది. రాజేశ్వరరావు గారికి పాడారు, మళ్ళీ అందం హిందోళం వీళ్ళకి రాజకోటి కదమ్మా. అవునమ్మా, మొన్న ఏదో సినిమా చూస్తే నా పేరు ఒక్కటే ఉంది. అదే దేవుడా, ఓ పిచ్చర్స్ ఘంటసాల గారు ఒక్కటే ఉంటుంది. అట్లాగా జరుగుతుండేవి ఎన్నో ఎన్నో ఎన్నో. ఇంకా ఎవరు కా మరో పుస్తకం రాయమంటున్నారు, ఇవన్నీ పుస్తకాలు రాస్తే జరిగే పని కాదండి. పుస్తకాలు మాట్లాడడం అయితే సరదాగా ఏదో మాట్లాడుతూ ఉంటాం, పుస్తకాలు అంటే వాళ్ళు ఒక్కడే చదువుకోవాలి. అయినా వాళ్ళలో వాళ్ళే నవ్వుకుంటూ ఉండాలి. పిచ్చే కింద ఇంట్లో పిల్లలందరూ మీ బంధువుల పిల్లలు అందరూ చూసుకుంటే అమ్మా ఎవరు మీ స్వరవారసులు? మా ఇంట్లో పిల్లల, మా ఇంట్లో అందరికీ సంగీతం తెలుసు, మంచి గొంతుకులు, ఎవ్వరు రాలేదు, నేను ఒక్కరితోనే వచ్చాను. ఇదే నా ఇప్పుడు మా చెల్లెలు వచ్చింది నాకంటే బాగుపడదు. భలే తాత మన బాబు వచ్చి పాటించి ట్రై చేశారు మధుసూదన్ రావు గారు. మీ అమ్మాయికి దాకా వెళ్ళాం, తర్వాత నేను పాడాను ఆ పాట, తన కోరస్ పడింది. అది ఏం నాకు ఇచ్చేసాడు దేవుడు అంతే, నువ్వే పాడాలి అని. అంచేసి నేను చాలా దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాను, ఆయన ఎలా చెప్తే అలాగా. మీ ఇష్టదైవం ఎవరమ్మా? ఇష్టదైవం వెంకటేశ్వర మూర్తే కదా, చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో పడతారు కదా మన వాళ్ళే. మన పెద్దవాళ్ళు అయితే అందరూ అడుగుతా ఆంజనేయ అంటాం, లేకపోతే బాబా అంటాం, ఏదో మన తృప్తి కొద్దో మనం బా చేస్తుంటాం. అసలు విష్ణుమూర్తే అందరికీ దైవం. ఓ చక్రం తిప్పేటట్టు అందరూ పడిపోతాం. అలాగే నా చేతిలో చక్రం శూలం రెండు ఉన్నాయి, మొన్ననే చూశాను. ఎలా ఎవరైనా చూపించుకున్నారా ఎవరికైనా? నాకే, నేనే చూసుకున్నాను. మీకు వచ్చామా? లేదు, అది తెలుస్తాయి. తెలుస్తాయి అమ్మ. ఏ పాట గుర్తొస్తుందో తెలుసా? మనం ముగించే లోపు నీవుండేదా కొండపై నా స్వామి. నాగేశ్వరరావు గారు బాబోయ్ చాలా. ఓ సంగతి చెప్తారు, ఆ సంగతి పలకపోతే నాకు అర్థం కాదు.
ఎప్పుడు ఓవరింగ్ అయింది అంటుంటుంది. అమ్మ నేను స్వరం చెప్తాను రాసుకో, స్వరం రాసుకునేదాన్ని కరెక్ట్గా ఉండేది. ఏదో అక్కడ పాట అని ఉండేది అక్కడపై. ఏడు కొండల పైన ఏల వెలిసావు చక్రవర్తి గారిది. వదలను రా నిన్ను రఘురామ అది కూడా అయింది. చీకటి వెలుగుల చక్రవర్తి గారు ఎవరు చేస్తారు అది, ఎవరు చేశారని తెలియలేదు. అంత బాగుపడ్డాడు బాలు. నేను అది ట్యూను ఎవరంటే రాజన్ నాగేంద్ర గారు. అవును, ఆయన పెద్ద మాస్టర్స్. ఎలా ఎన్ని వెరైటీలు అండి అమ్మ. ఇది నేను రాసుకోవాలి ముందు బుక్ నేను రాసుకోవాలి చెప్పడానికి. అదే మరి అది ఎవరు మ్యూజిక్ తెలియలేదు. రాజన్ నాగేంద్ర గారు కదా. రాజన్ నాగేంద్ర గారు. రాజన్ నాగేంద్ర. అవును రాజన్ నాగేంద్ర గారా. ఉండొచ్చు ఉండొచ్చు. మన శరీన వాడు మా దేవుడు శ్రీరాముడు మధుర మధురతర గుణధాముడు రాముడు మన శరీన వాడు మా దేవుడు శ్రీరాముడు. గొంతు బాగానే ఉందా? అద్భుత మాటలు అమ్మా. అంటే దమ్ము చాలదు.